అది 1939 సెప్టెంబర్. జర్మనీ పోలాండ్ దేశాన్ని ఆక్రమించింది. దాంతో ఫ్రాన్స్ మరియు బ్రిటన్ దేశాలు జర్మనీపై యుద్ధాన్ని ప్రకటించాయి. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. అప్పుడు యుఎస్ మరియు బ్రిటన్ దేశాలు మిత్ర దేశాలుగా ఉన్నాయి. అయితే చాలా కాలం నుండి యూరోప్లో ముఖ్యంగా జర్మనీ యొక్క జూస్ యునైటెడ్ స్టేట్స్కి వలస వెళ్లారు. ఇంకా హిట్లర్ అధికారంలోకి వచ్చాక ఈ వలసలు పెరిగాయి. అయితే 1930స్లో జర్మనీలో పనిచేసిన ఐన్స్టీన్, యూజెన్ వేనర్, లియో సిలార్డ్ లాంటి ఎందరో జూస్ శాస్త్రవేత్తలు యుఎస్కి షిఫ్ట్ అయ్యారు. వారు జర్మనీలో ఉన్నప్పుడు న్యూక్లియర్ బాంబ్స్కి సంబంధించిన న్యూక్లియర్ చైన్ రియాక్షన్స్ ప్రాజెక్టులో పనిచేశారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యాక ఐన్స్టైన్ మరియు ఇతర శాస్త్రవేత్తలు యుఎస్ గవర్నమెంట్కి ఒక హెచ్చరిక ఇచ్చారు. జర్మనీ చాలా కాలంగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ జర్మనీ గనక మొదటి అణుబాంబ్ని తయారు చేస్తే అది భూమి మీద ఉన్న మొత్తం మానవాళిని అంతం చేస్తుందని. ఇక అప్పటి నుండి యుఎస్ గవర్నమెంట్ తమ మొదటి అణుబాంబ్ని తయారు చేయడానికి ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ని రెడీ చేసింది. అదే మన్హాటన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్గా జే రాబర్ట్ ఓపెన్హైమర్ని నియమించారు. ఓపెన్హైమర్ ఒక న్యూక్లియర్ ఫిజిసిస్ట్. తాను చాలా కాలంగా న్యూక్లియర్ చైన్ రియాక్షన్స్పై పనిచేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం యుఎస్లో చాలా చోట్ల సీక్రెట్గా ఎవరూ లేని ఐసోలేటెడ్ లొకేషన్స్లో ల్యాబ్స్ అండ్ ఇండస్ట్రీస్ని ఏర్పరిచి శాస్త్రవేత్తలు వాటిలో పనిచేసేవారు. అయితే అదే టైంలో జపాన్ యుఎస్ ఐలాండ్ అయిన హవాయిన్లోని పెరల్ హార్బర్పై దాడి చేసింది. దాంతో యుఎస్ జపాన్పై యుద్ధం ప్రకటించింది. జపాన్ మరియు జర్మనీ మిత్రదేశాలుగా ఉన్నాయి. సో జర్మనీ యుఎస్పై యుద్ధం ప్రకటించింది. అలా యుఎస్పై చాలా ప్రెషర్ పెరిగింది. అయితే న్యూక్లియర్ బాంబ్ని తయారు చేయాలంటే శాస్త్రవేత్తలకి చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయి. న్యూక్లియర్ బాంబ్స్ తయారీకి యురేనియం మరియు ప్లూటోనియం ఎలిమెంట్స్ని వాడాలి. కానీ నేచర్లో సాధారణంగా దొరికే యురేనియం ప్లూటోనియం కాదు. యురేనియంలోని యురేనియం ఐసోటోప్ అయిన యురేనియం 235 ఎలిమెంట్ ప్లూటోనియంలోని ప్లూటోనియం 239 ఎలిమెంట్ని సపరేట్ చేయాలి. లైక్ రా గోల్డ్ నుండి ప్యూర్ గోల్డ్ని తీసే విధానంలాగా అన్నమాట. సో ఇలా న్యాచురల్ యురేనియం నుండి యురేనియం 235 ఎలిమెంట్ని సపరేట్ చేసే ప్రాసెస్ కోసం భారీ న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేశారు. ఇలా న్యూక్లియర్ బాంబ్స్ డెవలప్మెంట్ కోసం యుఎస్ ఆ కాలంలోనే సుమారుగా $2 బిలియన్ ఖర్చు చేసింది. అయితే అందులో బాంబ్ తయారీ కన్నా యురేనియం మరియు ప్లూటోనియం నుండి వాటి ఐసోటోప్స్ని వేరు చేయడానికే ఎక్కువ ఖర్చు అయ్యింది. సుమారు 90% మనీ ఈ ప్రాసెస్కే అయింది. 1 గ్రామ్ ప్లూటోనియం 239ని సపరేట్ చేయడానికి సుమారు 25,000 కిలోవాట్ అవర్స్ ఎలక్ట్రిసిటీ ఖర్చు అయ్యేది. అంటే సుమారుగా 10,000 హౌజెస్తో ఉండే టౌన్ మొత్తం ఒక గంట పాటు యూజ్ చేసే ఎలక్ట్రిసిటీతో కేవలం 1 గ్రామ్ ప్లూటోనియం 239ని మాత్రమే తీసేవారు. అయితే ఈ ఎలిమెంట్స్ని బయటికి తీశాక బాంబ్ మన కంట్రోల్లో పేలడానికి కావలసిన ఫిజన్ చైన్ రియాక్షన్ని 1942లో సక్సెస్ఫుల్గా సాధించారు. అంతా బాగుంది. ఇప్పుడు బాంబ్ డిజైన్, సైజ్ అండ్ మాస్ని సాల్వ్ చేయాలి. ఈ బాంబ్స్ని ఏరోప్లేన్ క్యారీ చేస్తుంది మరియు లాంచ్ చేస్తుంది. సో బాంబ్ కన్స్ట్రక్షన్ ఆ పరిమితి లోపలే ఉండాలి. మరియు ఆ బాంబ్ సరిగ్గా టార్గెట్ని చేరుకోగానే ఫ్యూజ్ అయ్యి పేలాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. వీటన్నింటినీ సాల్వ్ చేసింది రాబర్ట్ ఓపెన్హైమర్. బాంబ్ని పేల్చడానికి లోపల ఏ మెకానిజంని ఉపయోగించాలి, బాంబ్ పేలాలంటే అది ఎంత క్రిటికల్ మాస్తో ఉండాలి, ఎంత అనవసరపు మెటీరియల్ని తీసేయాలి, దాని షేప్ అండ్ సైజ్, ఇలా ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు. అలాగే రాబర్ట్ ఓపెన్హైమర్ కింద 6,000 శాస్త్రవేత్తలు పనిచేశారు. 1945 నాటికి ప్లూటోనియంతో పేలే న్యూక్లియర్ బాంబ్ రెడీ అయింది. ఇప్పుడు దీనిని టెస్ట్ చేయాలి. అందుకోసం ఓపెన్హైమర్ మరియు అతని టీం న్యూ మెక్సికోలోని ఒక ఎడారి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఓపెన్హైమర్ దానికి ట్రినిటీ అనే కోడ్ ఇచ్చి ఈ న్యూక్లియర్ టెస్ట్ని 1945 జూలై 16 చేయడానికి సిద్ధమయ్యారు. నిజానికి న్యూక్లియర్ బాంబ్ పేలితే ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. ఆ ప్రాంతంలో ఒక స్టీల్ టవర్ని అమర్చి ఆ స్టీల్ టవర్ పైన బాంబ్ పేలేలా ప్లాన్ చేశారు. అలాగే చుట్టూ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ని ఉంచారు. ఓపెన్హైమర్తో పాటు మిగిలిన శాస్త్రవేత్తలు ఆ ప్రాంతానికి 9 కిలోమీటర్ల దూరంలోకి వెళ్లి పరిశీలిస్తున్నారు. ఇక న్యూక్లియర్ బాంబ్ని ఎక్స్ప్లోర్ చేశారు. సరిగ్గా ఉదయం 5:30 ప్రపంచంలోనే మొదటి న్యూక్లియర్ బాంబ్ పేలింది. ఒక సడన్ ఫ్లాష్ లైట్ లాగా ఆకాశంలోకి సుమారు 12 కిలోమీటర్ల ఎత్తులోకి మష్రూమ్ లాంటి ఫైర్ క్లౌడ్ ఏర్పడింది. ఆ ఎక్స్ప్లోజన్ సౌండ్ షాక్ వేవ్స్ లాగా వెళ్లి ఆ డెజర్ట్ అండ్ వ్యాలీ మొత్తం ఎకోతో నిండిపోయింది. సుమారు 200 కిలోమీటర్స్ వరకు ఉన్న విండో గ్లాసెస్ అన్ని పగిలిపోయాయి. ఆ ఎక్స్ప్లోజన్ చుట్టూ ఉన్న మట్టి అంతా 1 కిలోమీటర్ ప్రాంతం వరకు విచ్ఛిన్నమైంది. మొత్తానికి ట్రినిటీ టెస్ట్ సక్సెస్ అయింది. అలా వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ ప్రాక్టికల్గా తయారయ్యి బయటికి రావడానికి కారణం ఓపెన్హైమర్. ఇక అదే నెలలో ఒకటి యురేనియం మరొకటి ప్లూటోనియంతో ఉండే 2 అటామిక్ బాంబ్స్ని రెడీ చేశారు. అయితే ఆ సమయానికి జర్మనీ సరెండర్ అయింది. కానీ జపాన్ ఇంకా సరెండర్ అవ్వలేదు.
ఆ సమయంలో యుఎస్కి హ్యారీ ట్రూమన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తాను ప్రెసిడెంట్ అయ్యి 5 నెలలు కూడా కాలేదు. అయితే మిలిటరీ అఫీషియల్స్ ట్రూమన్కి వార్ విషయంలో హెచ్చరించారు. ఒకవేళ యుద్ధం ఇలానే గ్రౌండ్ లెవెల్లో కంటిన్యూ అయితే యుఎస్ ఆర్మీ యొక్క యంగ్ పీపుల్ అందరూ యుద్ధం వల్ల మరణిస్తారు అని. అప్పుడు ట్రూమెన్ జపాన్కి వార్నింగ్ ఇచ్చాడు, ఇప్పుడు సరెండర్ అవ్వకపోతే త్వరగా మరియు పూర్తిగా విధ్వంసం చూస్తారు అని. అయినా జపాన్ ఆ బెదిరింపులు పట్టించుకోకపోవడంతో 6 ఆగస్టున యురేనియం 235తో ఉన్న న్యూక్లియర్ బాంబ్ని P-29 అనే ప్లేన్ ద్వారా జపాన్లోని హిరోషిమా అనే నగరంకి 580 మీటర్స్ ఎత్తులో న్యూక్లియర్ బాంబ్ పేల్చారు. ఆ నగరమంతా శ్మశానంలాగా మారింది. ఈ ఒక్క అటాక్లో సుమారు 140,000 ప్రజలు మరణించారు. ఇలా జరిగిన తర్వాత రోజు మళ్లీ ట్రూమెన్ జపాన్ని లొంగిపోమని హెచ్చరించాడు. అయినా జపాన్ రిఫ్యూజ్ చేయడంతో 9 ఆగస్టు నాగసాకి అనే నగరంపై 500 మీటర్స్ ఎత్తులో ప్లూటోనియం బాంబ్ని పేల్చారు. ఈ దాడిలో 80,000 ప్రజలు మరణించారు. ఇక 6 డేస్ తర్వాత సోవియట్ యూనియన్ కూడా జపాన్పై యుద్ధం ప్రకటించడంతో జపాన్ లొంగిపోయింది. ట్రినిటీ ద్వారా ప్రపంచంలోనే మొదటి అటామిక్ బాంబ్ని టెస్ట్ చేసిన నెల రోజులు కాకముందే యుఎస్ జపాన్పై 2 అటామిక్ బాంబ్స్తో దాడి చేసింది. అలా తాము తయారు చేసిన న్యూక్లియర్ వెపన్స్ వల్ల ఎందరో మరణాలు చూసిన శాస్త్రవేత్తలు అదే సంవత్సరంలోనే తమ న్యూక్లియర్ పదవుల నుండి రిజైన్ చేశారు. ఒపెన్హైమర్ కూడా అదే సంవత్సరం అక్టోబర్ నెలలో తన పదవి నుండి రిజైన్ చేశారు. ఈ అటామిక్ బాంబ్స్ చాలవన్నట్టు తర్వాత సంవత్సరాలలో ఈ అగ్రదేశాలన్నీ హైడ్రోజన్ బాంబ్స్ని డెవలప్ చేశాయి. అవి అటామిక్ బాంబ్స్ కన్నా 1000 టైమ్స్ పవర్ఫుల్. కానీ వీటిని ఇప్పటి వరకు ఏ యుద్ధంలో ఏ దేశం కూడా ఉపయోగించలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.